పక్షులకి ఉడతలకి ఆహారం ఇవి కొరలండి. ఇవి కొరలు ఇలా పెట్టడం వల్ల అవి ఎక్కువ అట్రాక్ట్ అయి తింటాయి. అందుకని కొరలు పెట్టమని చెప్పారు వాళ్ళు, షాప్ వాళ్ళు కూడా. అందుకని అవే పెడుతున్నాం. ఇవి ఆన్లైన్లో తెప్పించినటువంటి బాటిల్ ఇలాంటి దాన్ని ఏమంటారు, అది అవి తినందుకు అనువుగా తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్నట్టు. అవి ఆన్లైన్లో తెప్పించాను. ఇదివరకు ఒక వీడియో పెట్టాను, ఇది సెకండ్. ఇలా పెట్టి ఆ మూత పెట్టేసి మనం తిప్పితే దానికి కిందకు వస్తాయి కొలతలు. అలా అలా కిందకు వచ్చినవి అవి చిలకలు తింటాయి. అలా పెట్టేస్తాయి. అలా ఇది ఒక రకం. అది దాని మీద నిలబడి తినందుకు, ఇవి కింద పడినవి తినందుకు. ఇవి ఏంటంటే అదొక మోడల్, ఇది ఒక మోడల్. ఆ రాడ్ మీద నుంచి నా బెజ్జల నుంచి అవి వచ్చేవి తీసుకు తింటాయి. అవి అలా తెచ్చుకుని మనం స్టోర్ చేసి పెట్టుకుని అది ఖాళీ అయినప్పుడల్లా నిండా పోస్తే ఏంటంటే కొంచెం చీమలు అవి పడతాయని చెప్పి కొంచెం వెల్తిగా నేను పోస్తున్నాను. అదే బరువు కూడా అది ఆగాలి కదా, అది కొంచెం బరువు ఎక్కువైతే ఇబ్బంది అవుతుందని కొంచెం వెల్తిగానే పోసి పెడతాను. ఆ వెలితిగానే పోసి అక్కడ మనం పెడతాం. అవి తింటాయి. అలా తగిలిచ్చేస్తే సరిపోతుంది. అవి వాలి, వాటి మీద వాలి అందరి నుంచి పొడుచుకు తింటాయి. ఇది మనకి ప్రకృతికి సహకరించడం. అలాంటి పక్షులుగా అవి తింటూ ఉంటే వాటికి ఆహారం ఇచ్చినటువంటి కాస్త తృప్తి మనకు కూడా కలుగుతుందిగా. అంటే అవి ఉండే ప్లేస్లోనే మనం పెడితే, ఇప్పుడు ఆ చెట్టుకి కాయలు కాసే నెల ఉంటుంది, కాయని నెల ఉంటుంది. అన్ని సీజన్లోనూ పంట ఉండదు కాబట్టి అట్లాంటి చెట్లలో మనం అక్కడ పెడతాం అన్నమాట. అలా పెడితే అవి తింటాయి. అవి ఎప్పుడు కావంటే అప్పుడు వచ్చి తిని పెడతా ఉంటాయి. అంతకుముందు ఆల్రెడీ ఒక రకం పెట్టాను, ఇది ఇంకో రకం. మించుమించుగా అలాగే ఉంటాయి. అవి ఏంటంటే అందులో జొన్నలోను కొరలో పెట్టాం. ఇవి ఓన్లీ కొరలు ఒకటే పెట్టాయి ఇందులో. దీని పక్కన జొన్నలు అవి కలిపి పెట్టాయి. ఆ జొన్నలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటున్నాయి ఉడతలు. ఈ కొరలు చిలకలు తింటాయి. ఈ చిలకలు కొంచెం వాటికి బాగా రుచిగా ఉంటాయని అన్నారు. సరే అవి ఇటు పెట్టాను, అటు పక్క అది తినడం. అట్లా మనకేంటంటే అటువంటి ప్రకృతికి సంబంధించినవన్నీ మనం కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా పెడితే అవి ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతినకుండా విత్తనాలు సేకరణ చేస్తాయి. అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఇవి తిని కొన్ని కొన్ని పళ్ళు విత్తనాలు అవి తిని అవి అడవుల్లో పెరగాలంటే ఇవే ఎక్కువ మూల కారణం. మనం వెళ్ళనటువంటి కొండల మీదకి వాటికి వెళ్ళి ఇవే వెళ్ళి అక్కడ రెట్టేస్తే రెట్ట ద్వారా విత్తనాలు వెళ్ళి అక్కడ అడవులు వృద్ధి చెందినాయి. కొండల మీద చెట్లు మొలవాలన్న ఆ చెట్ల వల్ల వర్షాలు పడడం, ఆ వర్షాల వల్ల మానవులు బ్రతకడం, పంటలు పండించుకోవడం, సాగునీరు తాగునీరుకి కూడా ప్రకృతి దెబ్బతినకుండా ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమమే. వీటిని మనం కూడా పోషించాలి. వాటిని కూడా పోషిస్తే మనకు కూడా కాస్త సాటిస్ఫాక్షన్. అదే అందుకని ఏంటంటే అలా ప్రతిదీ తగు జాగ్రత్త తీసుకుని వాటికి కూడా మనం అంత సహకారం అందిస్తే ప్రకృతి భగవంతుడు ఆశీస్సులు మనకుంటాయి. అవే మనకి సిరి సంపదలు. సమాజానికి మన వంతు సేవగా ఇలాంటివి కూడా చేయాలని, మీరందరూ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మీ బాబు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.